అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీతలోని 11వ అధ్యాయమైనటువంటి విశ్వరూప దర్శన యోగం నందలి 50వ శ్లోకమును మనం ఈరోజు వీడియోలో చెప్పుకుందామండి. 50వ శ్లోకం. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయమాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. వాసుదేవః, వాసుదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునం, అర్జునుడు వచ్చి ఇతి ఉక్త్వా ఈ విధముగా చెబుతూ భూయః అనంతరము తథా అదే విధముగా స్వకం రూపం తన చతుర్భుజ రూపమును దర్శయామాస దర్శింపజేశను చ మరియు పునః తరువాత మహాత్మా మహాత్ముడైనటువంటి శ్రీకృష్ణుడు సౌమ్య వపుః భూత్వా సౌమ్యస్వరూపుడైనటువంటి కృష్ణరూపమును దాల్చి భీతం ఏవం భయపడుచున్నటువంటి ఈ అర్జునుణ్ణి ఆశ్వాసయామాస ఓదార్చన్. మరి సంజయుడు ఈ విధంగా రాజుగారితో చెప్తున్నారండి వాసుదేవుడు ఏమని. వాసుదేవుడు అర్జునునితో పై విధంగా మనం నిన్న ఏదైతే చెప్పుకున్నామో పై శ్లోకాల్లో ఆ విధంగా పలుకంటే వాసుదేవుని యొక్క విశ్వరూపం ధరించిన అర్జునుడు మిక్కిలి భయభ్రాంతుడైనటువంటి అర్జునుడితో శ్రీకృష్ణుడు చక్క మంచి మాటలు చెబుతూ ఆయన అర్జునునికి మరలా తన యొక్క చతుర్భుజ రూపమును దర్శనమిచ్చెను అని సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుతో ఈ విధంగా చెప్తున్నారండి. ఆ తరువాత శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన యొక్క సౌమ్యము స్వరూపుడైనటువంటి ఆయన యొక్క కృష్ణరూపమును మళ్ళా దాల్చి అర్జునుణ్ణి ఓదార్చి ఆయనకి ధైర్యము చెప్పసాగను అంటూ అక్కడ వాసుదేవుడు ఏమైతే చేశారో మరలా ఆయన చతుర్భుజన రూపం దర్శించి ఆ రూపం నుంచి మళ్ళీ శ్రీకృష్ణ రూపం దాల్చి అర్జునునికి ధైర్యాన్ని ఏ విధంగా చెప్తున్నారో ఆ యొక్క విషయం మొత్తాన్ని కూడా సంజయుడు రాజుగారితో చెప్తున్నటువంటి సందర్భంలోనిది ఈ యొక్క శ్లోకం. జై శ్రీకృష్ణ.